సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నారు అని తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రికలో 6:16 వ్రాయబడినట్లుగాను సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 అని దేవదూతల చేత స్తుతించబడుచు. ఆ స్తుతి వల్ల పరలోక గడప కమ్ముల పునాదులు కదులుచు. ఆ రీతిగా స్తుతించబడుచున్నటువంటి దేవాది దేవునికి మహిమ ఘనత కీర్తి ప్రభావములు ఆయనకే కలుగునుగాక. ఆమేన్. ఈ లోకములో 2 రకాల సంగతులు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే భూ సంబంధమైన సంగతులు, ఈ లోకానికి చెందినటువంటి సంగతులు. అది వ్యాపారము కావచ్చు, ఉద్యోగము కావచ్చు, పెండ్లి కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ లోకానికి చెందినవి. రెండవది ఏమిటంటే పర సంబంధమైన విషయాలు. యేసునాథుడు అన్నారు, రాజ్యమును నీతిని వెదుకుడి. బైబిల్ ఏం చెబుతుందంటే పైనున్న వాటినే వెదకండి, పైన చాలా ఉంది. అదే పరలోకములో ఆ పరలోక సంబంధమైనటువంటి విషయములు మిమ్మల్ని వేళడుగుతున్నానో, భూలోక సంబంధమైన విషయములపై నీకు అవగాహన ఉంది కానీ పరలోక సంబంధమైన విషయాల మీద నీకు అవగాహన ఉందా? పరలోక సంబంధమైన విషయములేమిటి? నీవేమి నేర్చుకున్నావు? నువ్వు యేసును నమ్మి 20 ఏండ్లు కాలమైంది, 30 ఏండ్లు కాలమైంది, 40 ఏండ్లు అయింది, ఏమి నేర్చుకున్నావు? ఎలా నేర్చుకోవాలి తెలుసా? వరుసగా నేర్చుకోవాలి. అందుకే ఈ బైబిల్ తీసుకోవాలి. ఈ బైబిల్లో ఆది కాండము నుండి ప్రకటన వరకు పరలోక సంబంధమైన విషయాలు ఎన్నో, లక్షల విషయాలు, కోట్ల విషయాలు ఇందులో ఉన్నాయి. అందుకని బైబిల్ బాగా చదవాలి. దైవ సేవకులు బోధిస్తుంటే వరుసగా నేర్చుకోవాలి ఆ బోధ. నేను ప్రతి ఆదివారం ఈ బోధిన్నాను, పోయిన ఆదివారం ఈ బోధ, శనివారం ఈ బోధ, సభల్లో ఈ బోధ. మీరు వరుసగా నేర్చుకోవచ్చు. దైవజనుడు అన్నారు, దేవరాజ్య విషయములు దీనమతిని, దేవరాజ్య విషయములు దీనమతిని వరుసగా నేర్చుకొను వారు వాటి వశము. దేవరాజ్య విషయాలు దీనమతిని వరుసగా నేర్చుకొను వారు వాటి వశం. దానముల్ వారి వశమును గానగలుగు. ఒకవేళ వారు వరుసగా నేర్చుకుంటే వాటి వశమవుతారు, దానములు వారి వశమవుతాయి. దానముల్ వారి వశమవును గానగలుగు. సుఖము భూమి మీద శ్రమలందు శుభము శుభము. సుఖము భూమి మీద శ్రమలందు, శ్రమలలో ఈ భూమి మీద సుఖము కలుగుతుంది, శుభము శుభము, శుభము కలుగుతుంది, సుఖము కలుగుతుంది. ఎప్పుడంటే దేవరాజ్య విషయాలు విన్నప్పుడు. ఈ రోజున ప్రసంగం ఏమిటంటే ఆఫీస్, ఆఫీస్ని తెలుగులో కార్యాలయం అంటారు, కార్యాలయం. ఇది కలెక్టర్ గారి ఆఫీస్, ఇది ఎస్పి గారి ఆఫీస్, ఇది ఎంఆర్ఓ లేక తహసీల్దార్ గారి ఆఫీస్, ఇది ఎండిఓ ఆఫీస్, ఇది మున్సిపల్ ఆఫీస్. ఆఫీసులను కొచ్చి మీరందరూ ఎరిగిన వారు. ఈ రోజున మీకు 3 ఆఫీసులు చెబుతున్నాను. ఒకటి ఏమిటంటే తండ్రి ఆఫీస్. ఎవరా తండ్రి? పరలోకమందున్నటువంటి తండ్రి.
కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనములో ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవియున్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి ఆయన నుండి సమస్తము కలిగి. బైబిల్ ఏం చెబుతుందంటే ఎవరెంత మంది ఉన్నా కానీ దేవుడు ఒక్కడే. ఆయనే మన తండ్రి. దేవుడు మీ తండ్రి అనేది, దేవుడు మీ తండ్రి అనేది. దివ్య బంధు త్వంబు తెల్పిన, దివ్య బంధు త్వంబు తెల్పిన యేసు. చేతులు పగెత్తాం. ఎంతో మధురం యేసు నామా. మాట ఏమిటంటే దేవుడు ఒక్కరే. బైబిల్ చెప్పేది అనేక మంది లేరు. కొంతమంది అంటారు అందరూ దేవుళ్ళే అంటారు. అందరూ దేవుళ్ళు అనే మాట ఎంత హాస్యాస్పదం అంటే అందరూ ప్రధానమంత్రులే కాదు. కాదు, కొంతమంది అంటారు ఏదైతే ఏమిలే అండి, అందరు దేవుళ్ళు ఒకటేనండి. సరే, నువ్వు అందరూ ఒకటి అన్నావు కదా, గుత్తి రైల్వే స్టేషన్కి వెళ్ళి ఏ ట్రైన్ ఎక్కినా బెంగళూరు వెళ్ళిపోతాం. అవునా? రైల్వే స్టేషన్కి వెళ్తే అందులో ముంబైకి వెళ్ళే ట్రైన్స్, హైదరాబాద్కి వెళ్ళే ట్రైన్స్, చెన్నైకి వెళ్ళే ట్రైన్స్, ఇటు ఉప్పులి వైపు వెళ్ళే ట్రైన్స్, ఏ ట్రైనో చూడాలి కదా. ఏ ట్రైన్ ఎక్కినా బెంగళూరు వెళ్ళిపోతారా? అలాగే కొంతమంది ఏమిటంటే ఏ దేవుడైనా ఒకటే. దేవుడు ఒక్కరే అని బైబిల్ చెబుతుంది. ఆయనే తండ్రి. ఈ తండ్రి ఆఫీసులో ఏమున్నాయి? 136వ దావీదు సంకీర్తన 25వ వచనములో సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. వినాలి ప్రియులారా, ఈ భూలోకములో ఎన్ని జీవులు ఉన్నావో మనిషితో పాటు, మనిషి అన్నిటికంటే పెద్ద జీవి. గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ ఏమన్నాడంటే జీవులన్నిటికంటే ప్రధానమైన జీవి మనిషి అని చెప్పాడు. ఆయన గమనించే మాట ఏమిటంటే మనిషి జీవి, అలాగే అనేక జీవులు ఉన్నాయి. ఈ జీవులన్నిటికీ దేవుడట ఆహారం ఇస్తున్నారు. తండ్రి ఆఫీసులో ఏముందంటే ఆహారం ఉంది. తండ్రి ఆఫీసులో నీరుంది. 104వ దావీదు సంకీర్తన 14వ వచనములో పశువులకు గడ్డి నరుల ఉపయోగమునకు నరుల ఉపయోగానికి కూర మొక్కలను ఆయన మొలిపించు. అనేక మొక్కలు, కూర మొక్కలు, అంతేకాక ఔషధాల మొక్కలు, నరుల ఉపయోగము కొరకు అనేక మొక్కల్ని దేవుడు మొలిపించారు. ఇదంతా తండ్రి ఆఫీస్. ఆది కాండం 34వ వచనములో పుత్రదాత వృక్షం. ఇవి ఇజ్రాయెల్ దేశంలో అక్కడ బాగా దొరుకుతాయట. ఆ వృక్ష ఫలాలు తింటే పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారట. అందుకే దాని పేరు పుత్రదాత వృక్షం అన్న. ఇలాంటి వృక్షాలు నరుల ఉపయోగము కొరకు దేవుడు ఎన్నో కలుగ చేశారు. అంతేకాకుండా భూమి కింద ఎన్నో గనులు, బండల గనులు, బొగ్గు గనులు, భూమి కింద దేవుడు ఎన్ని ఏర్పాటు చేస్తారు. బంగారు నిక్షేపాలు, వెండి, అనేక రకములైనటువంటివి దేవుడు మనిషి కొరకు. ఇంకా మనిషి వాటిని పూర్తిగా వాడుకోలేదు, కొంచెం వాడుకున్నాడు. దేవుడిచ్చిన పక్షుల్ని అన్ని మనము చూడలేదు. దేవుడిచ్చిన కొండల్ని మనం చూడలేదు. దేవుడిచ్చిన వృక్ష ఫలాలు అన్నీ తినలేదు. అసలు విచారం ఏంటంటే దొరికే వాటినే మనం తినం. నాకు ఎందుకు దేవుడి జబ్బు పెట్టారు అంటారు కొంతమంది. దేవుడి జబ్బు పెట్టలేదు, దేవుడిచ్చినవి తినలేదు. తెల్లవారుగానే 8 ఇడ్లీ తినేస్తాం, అంతేకాదు 2-3 పళ్ళు తినం, పండ్లు తినాలి. వండింది కాకుండా వండనివి ఎక్కువ తినాలి. వండిన దాంట్లో చాలా పోషకాలు చచ్చిపోతున్నాయి. వండిన దాంట్లో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, వండనివి ఏమున్నాయి? అందులో పోషకాలు బతుకున్నాయి? ఏమున్నాయి? ఏమి లేవు. బైబిల్ పండితులు ఏమంటారంటే ఆది మానవులు అరటి పండ్లు తినేవారంటారు. అరటి పండ్లు
పండ్లలో ఓ చక్కటి పండు అరటి పండు అని, పండ్లన్నిటిలో రాజలాటి పండు ఏమిటంటే జామి పండు అని. ఇవన్నీ మందు పండ్లు, మందు కూరగాయలు. ఈ మొదటి ఆఫీస్ పేరు ఏమిటంటే తండ్రి ఆఫీస్. ఈరోజు తండ్రి ఆఫీసును గురించి బాగా నేర్చుకోండి. ఈ ఆఫీసులో ఎన్నున్నాయో, వాటిని ఎన్ని తిన్నావో, ఎన్ని అనుభవించావో, ఇక ఎన్నున్నాయో దేవుడిచ్చేవి. అందుకనే చక్కటి కీర్తన దైవజనుడు వ్రాసింది ఏమిటంటే, రంగు పూసిన పక్షులు పాటలు పల్కు సంగీత సా మాచికును. రంగు పూసిన పక్షులు పాటలు మాచికును. తుంగార వనముల చెట్లపై ఫలము నింగి కిరణా లెన్నా. వంగి నీళ్ళు త్రాగు పొంగి ప్రవహించేడి మంగళధ్వనులతో మహిమా పార్చుడి తండ్రి. దేవుడు చేసింది ఎంత! చాలా మందికి దేవుడు ఏమిచ్చారో మర్చిపోయి దేవుడు నా కష్టాలు పెట్టారంటున్నారు. దేవుడు అన్యాయం చేశారు, ఇది చేశారు. దేవునికే అన్యాయం చేయటం దేవునికి చేత కాదు. శిక్షించడం ఆయనకి ఇష్టం కాదు. ఒకవాడిని దారిలో పెట్టాకి బెత్తమాడిస్తారు. దేవుడు తండ్రి ఉన్నాడు, బెత్తమాడించకపోతే కొడుకు దుర్మార్గుడు అవుతాడు. అలాగే దేవుడు కొన్నిసార్లు బెత్తమాడించి మంచి మార్గంలో పెడతాకి బెత్తమాడించడమే తప్ప నిన్ను నాశనం చేయాలనేది దేవుని ఉద్దేశం కాదు. గనుక తండ్రి ఆఫీసును గురించి ధ్యానం చేయండి. చాలా విషయాలు తండ్రి ఆఫీసులో మీకు కనబడతా ఉంటాయి. ఇది మొదటి కార్యాలయం అని మీకు తెలియజేస్తున్నా. రెండోది ఏమిటంటే కుమారుని ఆఫీస్. ఎవరి కుమారుడో 2000 సంవత్సరముల క్రితము దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించారు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. చాలా మందికి తండ్రి ఆఫీస్ తెలుసు కానీ రెండు ఆఫీస్ తెలీదు. ఈ రెండు ఆఫీసులోకే చాలా మంది రాలేదు. మీలో ఎవరైనా కానీ ఈ రెండవ కార్యాలయములో అడుగు పెట్టలేదేమో. కుమారుని యొక్క ఆఫీసులో ఉన్నది ఏమిటంటే నరుల పాప క్షమాపణ. ఈ ఆఫీసులో ఉంది. ఈ ప్రపంచములో నీవు ఎక్కడికి వెళ్ళినా ఎన్ని చేసినా పాపం పోదు. ఈ లోకములు అందరూ పాపులే. పాపి పాపిని రక్షించలేడు. గుర్టివాడు గుర్టివారికి దారి చూపలేడు. పాపి పాపిని రక్షించలేడు. పరిశుద్ధుడైతే పాపిని రక్షించగలడు. అందుకనే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుగా దేవుడు ఈ లోకానికి వచ్చి పాపులను రక్షించారు. పాపులను రక్షించారు. 2వ అధ్యాయము మార్కు సువార్తలో 5వ వచనములో చూస్తే పక్షవాతముతో మంచముతోనే మోసుకొచ్చినటువంటి ఆ రోగిని చూచి యేసునాథుడు అన్న మాట ఏమిటంటే, యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. శాస్త్రంలో కొందరు అక్కడ కూర్చుని ఉండి వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు దేవదూషణ చేయుచున్నాడు కదా దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి.
ఎవరు క్షమిస్తారో దేవుడు మాత్రమే క్షమిస్తారు పాపాలు. యేసునాథుడు ఏమన్నారు? పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని. పాపాలు క్షమించే అధికారం అట యేసు వారికి మాత్రమే ఉందట. పాపాలు క్షమించే అధికారం బులో యేసు మహారాజుకు. రెండవ ఆఫీసులోకి వస్తే నీ పాపాలు క్షమించబడతాయి. ఈ ఆఫీసులోకి రాపోతే నీ పాపాలు నీ మీదే ఉంటాయి. ఎన్ని తిరిగినా పోవు పోవు పాపం బోలు ఎంత ఏడ్చినా పోవు పోవు ఎన్ని పాపాలు ఎంత ఏడ్చినా పోవు పాపాలు. ఎన్నాళ్ళు పుణ్యక్రియ సినా పోవు ఎన్నాళ్ళు నీవు చేసిన పాపాలకి ఎన్ని పుణ్యాలు చేసినా ఆ పాపాలు పోవు. పాపముల నిమిత్తమై సిలువ వేయబడి రక్తము చిందించిన యేసు నమ్మాలి. యేసు నమ్మకపోతే ఏమి లేదు, పాప పరిహారము. మీరు ఎవరైనా కావచ్చు, పాపాలు పోవాలంటే అన్ని నామములకు పైన గల్లదు ఉన్నతం బగు యేసు నామము. అన్ని నామములకు పైన చేతులు పగెత్తాం ఉన్నతం దోషులకు సతముక్తి గల దోషులకు సతము. రెండవ ఆఫీస్ పేరేంటి? కుమారుని ఆఫీస్. కుమారుని ఆఫీసులో ఏముంది? పాప క్షమాపణ అనగా ఇందులో తప్ప ఇంకెక్కడల్ని కనబట్టలేదు. అందుకే మీకు ఎవరికైనా పాప క్షమాపణ కావాలంటే ఈ ఆఫీసులోకి రండి. ఈ ఆఫీసులో పాప క్షమాపణ కొరకే ఈవేళ బాప్తిస్మాన్ని పొందుతున్నారు. బాప్తిస్మం, బాప్తిస్మం ఎందుకంటే బైబిల్ చెబుతుంది అపొస్తలుల కార్యముల గ్రంథములో 2:38 పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. పాప క్షమాపణ ఉంది. కుమారుని ఆఫీసులో ఇంకేముంది? మంచి బోధలు ఉన్నాయి, ప్రసంగాలు ఉన్నాయి, బైబిల్ ఉంది. బైబిల్లో బోధలున్నాయి, ఎంత బోధ అయినా వినొచ్చు. మన ఇంటి పక్కోళ్ళు చెప్పింది కాక రెండోసారి చెబితే చెప్పావు కదా విసిగించుకో నోరు మీ ఇంకా మాట్లాడకి ఇంకా. ఒక్కోసారి అమ్మ మర్చిపోయి కొడుకులకి కూతుర్లకి రెండోసారి చెప్పేస్తే కొడుకులకు అమ్మ చెప్పావు కదా అమ్మా మనం చెప్పి మరలా చెప్తావే చెప్పుకో. చెప్పింది చెబితే మనము వినలేము కానీ బైబిల్ వాక్యాలు ఎన్నిసార్లు విన్నా కానీ ఇంకా వినాలి అనిపించేటువంటి రీతి. బలో యేసు మహారాజుకు. ఈరోజు వాక్యాన్ని వింటున్న వారులారా, మీరు ఈ రెండవ ఆఫీసులకు వస్తే వీటిని స్వతంత్రించుకోవచ్చు. ఇక మూడవ ఆఫీస్ ఏమిటంటే పరిశుద్ధాత్మ ఆఫీస్. ఇవాళ చాలా మంది దేవుణ్ణి నమ్మిన వాడికి ఈ రెండు ఆఫీసులు తెలుసు, తండ్రి కుమార్ ఆఫీస్, కానీ పరిశుద్ధాత్మ ఆఫీస్
తెలియదు. దేవుని యొక్క వాక్యములో యోబేలు గ్రంథము 2:28 తరువాత నేను సర్వజనుల మీద ఆత్మను కుమ్మరింతును. ఏ దేవుడు అంటున్నారు? సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలి వారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పని వారి మీదను పని కత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. ఈ ఆఫీస్ పేరు ఏమిటంటే పరిశుద్ధాత్మ ఆఫీస్. 2 ఆఫీసుల్లో పేదలు ఉన్నారు. యేసుప్రభు శిష్యుడు, మొదటి ఆఫీస్ ఆయనకి తెలుసు, రెండోది తెలుసు యేసుప్రభుని గురించి, కానీ ఆయనకి మూడోది తెలియదు. ఈ రెండోది తెలిసినటువంటి ఆ వ్యక్తి ఏమన్నాడు? యేసు ఎవరో నేను ఎరుగనన్నాడు. కానీ మేడ గదిలోకి వెళ్ళారు 120 మంది. పరిశుద్ధాత్మ ఆఫీసులో జరిగిన కార్యం, పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందారు. అపొస్తలుల కార్యాల గ్రంథం 2:1-4 పెంతెకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా విచ్చు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద విరాలుగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. బోలో యేసు మహారాజుకో. ఈ పరిశుద్ధాత్మ ఆఫీసులో ఉన్న పేతురు గారు ఉన్నారే, యేసు ఎవరో ఎరుగునని 3 సార్లు అబద్ధమాడిన పేతురు యేసు కొరకు చనిపోవటానికి సిద్ధపడిపోయాడు. యేసు కొరకు నేను చనిపోతాను. యేసయ్యని ఇలా సిలివేశారు, నన్ను తల క్రిందులుగా సిలివేయండి అంటే పేతురే ఎంత గొప్పగా మారిపోయాడు పరిశుద్ధాత్మ ఆఫీస్కి వెళ్ళి. ఈవేళ మిమ్మల్ని అడుగుతున్నాను, పరిశుద్ధాత్మ ఆఫీసులోకి మీరు వచ్చారా? ఒకటి తండ్రి ఆఫీస్, 2 కుమారుని ఆఫీస్, 3 పరిశుద్ధాత్మ ఆఫీస్. మేడగదిలోకి వెళ్ళి శక్తిని పొందిన తరువాత యేసు వారి శిష్యులు ఎన్ని అద్భుతాలు ఎన్ని కార్యాలు చేశారు. దైవజనుడు బైబిల్ మిషన్ అందుకున్న దేవదాసు వైగారో మాట అన్నారో, 120 మసిపక్కులు మేడగదిలోకి వెళ్ళి 10 రోజుల తరువాత పరిశుద్ధాత్మ పొంది, అనగా 3 ఆఫీస్ అనుభవాన్ని పొంది మసిపొక్కులు లేకెళ్ళిన వారు నిప్పు కణాలు లేక బయటకు వచ్చారట. నిప్పు కణ బలో యేసు మహారాజుకో. అనేక మంది చెప్పిన మాట, అయ్యా గుత్తికి వచ్చి శక్తి పొంది వెళ్ళాం మేము. పరిశుద్ధాత్మ కార్యాలయంలో వరములు ఉన్నాయి, ఎన్నో భాగ్యాలు ఉన్నాయి, ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. పరలోక సంబంధమైన విషయములెన్నో, మర్మములెన్నో, పరమగీతం, ప్రకటన గ్రంథం, దానియేలు గ్రంథం, లోకాల చరిత్ర, రక్షణ మహాసంకల్పన, ఇవన్నిటిని గూర్చి బోధించే రీతి ఏమిటంటే పరిశుద్ధాత్మ ఆఫీసులో ఇవన్నీ ఇమడ్చబడి ఉన్నాయి. సుమహారాజుకు ఈ 3 ఎన్నింటిలో ఉన్నారు మీరు? తండ్రి ఆఫీసులోకి వచ్చారా? వచ్చారు. కుమారుని ఆఫీసులో ఉన్నారా? డౌటే. యేసులోకి వచ్చారా? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మాన్ని పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు అని గలతి 3:27 చూస్తాం. కుమారుని ఆఫీసులోకి రాని వాళ్ళారా, ఈ రోజైనా రండి. ఈ 2 ఉన్న వాళ్ళు 3 రండి. ఎవరైతే పరిశుద్ధాత్మ 3 ఆఫీసులకు వచ్చేసారో, ఈ 3 ఆఫీసులకు వచ్చిన వారు రాకడ కొరకై సిద్ధపడతారు. ఆ సిద్ధపడిన వారందరినీ కూడా ఆకాశ మండలానికి తీసుకెళ్ళటానికి యేసు రాబోతున్నారు. యేసు రాబోతున్నారు కనుక ఖచ్చితంగా 3 ఆఫీసులు నీవు అనుభవాన్ని కలిగి ఉండాలి. సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచి పరమునకు వెళ్ళిన ప్రభు మరలా రాబోతున్నారు. ఆ రాకడకు సిద్ధపడి మేఘమెక్కే భాగ్యం దేవుడు మెండుగా మీకు దయచేయును గాక.